హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం హోటల్ స్టైల్ గార్లిక్ చికెన్ చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కేజీ, గార్లిక్ 1 కప్పు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తురుము, స్ప్రింగ్ ఆనియన్స్, మామూలుగా ఉల్లిపాయలు, కొత్తిమీర. అదేంటంటే ఆ పేస్ట్ ఎండుమిరపకాయలు నానపెట్టుకొని మిక్సీ తిప్పుకున్న పేస్ట్, చిల్లీ కోసం, కారం కోసం. అది కార్న్ఫ్లోర్. దాంట్లో వాటర్ మిక్స్ చేద్దాం. తయారు చేయ విధానం: స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు గార్లిక్ ఫస్ట్ వేసుకుందాం. గార్లిక్ చికెన్ కదండి, ఫస్ట్ గార్లిక్ వేసుకుందాం. అల్లం, పచ్చిమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. అందరూ హోటల్కి వెళ్తే ఫస్ట్ గార్లిక్ చికెనే కదండి ఎక్కువ ఆర్డర్ ఇస్తారు. సో ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకున్నట్టు మనం గార్లిక్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే గార్లిక్ ఫ్లేవరే కదా ఎక్కువ యాడ్ చేస్తున్నాం. సో గార్లిక్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకో గార్లిక్ చూడండి, బాగా వేగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకో ఇప్పుడు ఇది ఉల్లిపాయలు వేద్దాం. ఒక్కసారి ఒక్క మిక్స్ చేసాక చికెన్ వేద్దాం. ముందు ఆనియన్స్ వేగి పెరిగినాయి కదా, ఇప్పుడు చికెన్ వేద్దాం. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది ఒక కొంచెంసేపు వేగిద్దాం, 5 మినిట్స్. చూద్దాం చికెన్ వేగిందో లేదో. ఇది చికెన్ బాగానే వేగుతుంది. హోటల్ స్టైల్ అన్నాం కదా అండి, ఇదండి రెడ్ చిల్లీ పేస్ట్ వేద్దాము. ఇది ఎండుమిరపకాయలు వాటర్లో, కూల్ వాటర్లో నానపెట్టాను. ఇది మిక్సీ చేసుకున్నాను, అప్పుడు ఇలా వచ్చింది రెడ్ చిల్లీ పేస్ట్. ఒకసారి కలుపుదాము. ఇదిగోండి సాల్ట్ ఇప్పుడు వేద్దాము. రెడ్ చిల్లీ పేస్ట్ వేయడం వల్ల చూసారా కలర్ బాగా వచ్చింది. ఇది ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఉంది కదా, ఇది 1 స్పూన్ కార్న్ఫ్లోర్. ఇది దీంట్లో కొంచెం వాటర్ కలుపుదాం. కలిపేసి ఇవ్వండి, బాగా కలిపేసుకుని ఇదిగోండి ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా కార్న్ఫ్లోర్. ఇది ఇప్పుడు ఇందులో వేసేద్దాము. వేసేసాక ఒక్కసారి కలుపుకుంటే చాలండి. ఇదిగోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం, చికెన్ ఉడకాలి కదండి. వాటర్ వేసాము, అన్నీ సరిపోయాయండి. సాల్ట్, కారం, ఉప్పు అన్నీ సరిపోయి కార్న్ఫ్లోర్ వేసాం కదా, అన్నీ వేసేసాము. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికినిద్దామండి. రెడీ అయిందో లేదో చూద్దామండి. ఇదిగోండి మంచి మంచి రెడీ అయిపోయింది. డిష్ అప్ కూడా చేద్దాము. ఇదిగోండి చూడండి బాగా ఉంది కదా, గార్లిక్ చికెన్ రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంది. చూడండి అంత కలర్, అన్నీ కలర్ఫుల్గా ఉంది. ఓకే, డిష్ అవుట్ చేద్దామండి. ఇదిగోండి డిష్ అవుట్ చేసుకున్నాం. ఇలాగ కొత్తిమీర వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్తో డిష్ అవుట్ చేసుకుంటే చూడండి ఎంతో కలర్ఫుల్గా హోటల్ స్టైల్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.